ప్రజలకు వెల్కమ్ చేయాలి కానీ మా దళితులకు వస్తుందంటే ఆనందపడాలను కానీ ఒక కొంతమంది ఢిల్లీకి ఎలక్షన్ కమిషన్ లెటర్ రాస్తారు దళిత మందిని ఆపాలి ఒక నాయకుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి ఢిల్లీలో పైరవం చేస్తున్న బీజేపీ వాళ్ళు తొందరగా ఎలక్షన్ నోటిఫికేషన్ చేయండి జల్లి ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే దగ్గరబంది ఆగిపోతుందేమో ఎలక్షన్ల లోపల మా వాళ్ళకి పైసలు పడద్దు అని ఎన్నికలు తొందరగా పెట్టాలని ఆగమాగమైపోతుంది బీజేపీ నాయకులు వాళ్ళ ప్రయత్నం ఏంటి ఇవాళ మా దళిత సోదరుల బ్యాంక్ అకౌంట్లలో 10-10 లక్షలు పడితే మా అడ్రస్ గల్లంతే మా డిపాజిట్ రాదని భయం పట్టుకున్నారు అందుకే పోయి ఢిల్లీలో కాళ్ళు పట్టుకోట జల్లీ ఎలక్షన్ నోటిఫికేషన్ జల్లీ ఎలక్షన్ పెట్టండి కేసీఆర్ గారు 16వ తారీఖు నాడు జమ్మికుంటకు వచ్చి దళిత బంధు డబ్బులు ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు अभिवृद्धि आर्थिक शाख मंत्री गौरव मुख्यमंत्री आदेश असेंट रिकारे कसंग రైతు బంధు మీద కళ్యాణ లక్ష్మి మీద ఆసరా పెన్షన్ల మీద బీజేపీ వైఖరితో చెప్పాలి వాస్తవంగా చెప్పాలంటే రైతు బంధులో కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి లేదు కళ్యాణ లక్ష్మిలో కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి లేదు ఆసరా పెన్షన్లలో 98% రాష్ట్ర ప్రభుత్వాది 2% కేంద్ర ప్రభుత్వం అత్యంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం బీజేపీ వైఖరి మరి నాయకుడు దండగట్టు హుజూరాబాద్ హుజూరాబాద్ గౌరవ ముఖ్యమంత్రి గారే ప్రారంభించింది కదా ఆ రోజు ఇదే ఇంకా నరేంద్ర గారు పక్కన